ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ओम अस्मद्गुरुभ्यो नमः। नीति पासरं एल्ले इलंगिदियो 15వ पासरं। ఈ పాశ్రంలో గోదాదేవి భగవన్నామ కీర్తనం పైన ప్రీతి కలిగి తీయని పలుకులతో తాను కూడా భగవన్నామం చేసే అనురక్తి కలిగిన గోపికను నిద్రలేపుతున్నారు। గత పాశ్రాల్లో భగవంతుని యొక్క పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు తెలిపి స్తుతించి తరువాతి పాశ్రాల్లో భగవద్ అనుభవంలో ఒక్కో ప్రత్యేకమైన గుణశీలత కలిగినటువంటి గోపికలను పరమ భక్తులైన ఆళ్వారల యొక్క స్వభావాలను ఆపాదిస్తూ కీర్తిస్తూ నిద్రలేపింది। భగవత్ ప్రాప్తి సాధకాలను కూడా తెలిపింది అండాలి తల్లి। కర్మ జ్ఞాన భక్తి మార్గాలు భగవద్ అనురక్తి మార్గాలైతే శ్రవణం మననం నిధిధ్యాసనం సాక్షాత్కారం భగవత్ సాధనాలుగా గత పాశ్ర వ్యాఖ్యానాలుగా మన పెద్దలు చెప్పారు। భగవద్గుణ కీర్తనం భగవద్గుణానుసంధానం భగవద్గుణానుభవం ఇవి మూడు మనకు కలిగేటువంటి అనుభవాలు। అందుకే వేదము అపౌరుషేయం భగవత్ నిశ్వసితం కాబట్టి భగవత్ స్వరూపాన్ని మనకి బోధిస్తుందట। కానీ ఆ స్వరూపాన్ని గుర్తించి చూడగలిగే ఇంద్రియ సాధనాలు మన వద్ద లేవు। కాబట్టి మన ఆళ్వారులు దయాళువులై కారణజన్ములై మన మధ్యే అవతరించి జీవించి వేద వేదార్థాలను కూడా ద్రవీభూతం చేశారు। వాటిని మనం అనుసరించడానికి అనుభవించడానికి వీలుగా ఆచరణ సాంప్రదాయాలుగా ఏర్పరిచారు పూర్వాచారులకు అందించారు వారి ద్వారా మనకు అందేటట్లుగా అనుగ్రహించారు। ఆళ్వారులు భగవద్ గుణానుభవం చేసి ఆ మాధుర్యాన్ని దివ్య ప్రబంధాల ద్వారా మనకు అందించారు। అయితే వేదాలు భగవత్ స్వరూపాన్ని తెలియపరిస్తే మన ఆళ్వార్లు భగవద్ గుణాలను తాము అనుభవించి మనకు అనుగ్రహించారు। అయితే ఆండాళ్ తల్లి కూడా ఆ భగవత్ సంబంధమైనటువంటి భక్తి ఆనందం సౌందర్యం ఆరాధన ఆచరణ ఇవన్నింటినీ కూడా మనం ఆచరించడానికి వీలుగా మనం ఆ గుణానుసంధానం చేసేయడానికి వీలుగా మనకు అనుగ్రహిస్తుంది మన తిరుప్పావైనందు। ఈ పాశ్రంలో ఒక సాంప్రదాయ విశేషాన్ని మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు। సచ్చీలతను ప్రతిఫలించే ఒక ఆచరణను మనకు వ్యాఖ్యానిస్తారు మన పూర్వాచార్యులు। దాని ఫలమే క్షమా ప్రార్థనము। అంటే మనలో దోషాలు లేవని అహంకరిస్తాం కనుక ఆ దోషాలను భగవంతుని ముందు భాగవతోత్తముల ముందు ఒప్పుకొని క్షమా ప్రార్థన చేయడము అనేది ఒక సాంప్రదాయంగా పెద్దలు చెప్తారు। అంటే తన తప్పును తాము తెలుసుకొని క్షమా ప్రార్థన చేయడం అనేది ఒక సాంప్రదాయం। అది రుక్షాక్షరాణి శృణ్వన్ వై తథా భాగవతేరితాన్ ప్రణామ పూర్వకం క్షాంత్వా యో వదేత్ వైష్ణవో హి సహ। అంటే ఎవరైతే భగవద్భక్తులు దూషించినప్పుడు మనసు నొప్పి చెందకుండా వాటిని సంతోషంగా స్వీకరిస్తారో వాళ్ళే నిజమైన వైష్ణవులు అని అర్థం। అంటే వైష్ణవత్వానికి ప్రపన్నతకు పరాకాష్ట మన దోషాన్ని మనము మనస్ఫూర్తిగా అంగీకరించి క్షమా ప్రార్థన చేయడం అని మన పెద్దలు చెప్తారు। అందుకే ఆరాధనా కృత్యాల్లో ముందుగా అమర్యాదః క్షుద్రః చలమతిః అని మన పూర్వాచార్యుడు శ్రీ భట్టర్ వారు అనుగ్రహించిన శ్లోకాన్ని అనుసంధించి ఒక ఆరాధనా క్రమం మనకి ఉపదేశించబడింది। ఈనాడు ధనుర్మాస వ్రతంలో 15వ రోజు। ఈ రోజులో భగవంతుని పొందడానికి ఎలాంటి సాధనాలు ఏ ఏ విధానాలు అని మన గోపికలను మేలుకొలిపే చక్కని విధానాన్ని మనకు నందవ్రజ గోపకులం వేదికగా మనకు చూపించి పరవశింపచేసి రేపటి నుంచి భగవత్ ప్రాప్తికి పురుషకారంగా ఆచార్య శరణాగతితో సహా ఎవరిని ఎలా ప్రార్థించాలో గోదాదేవి మనకు వివరిస్తుంది। నేటి పాశ్రంలో సంభాషణాపూర్వకంగా ఒక అందమైన ప్రశ్నోత్తర సన్నివేశాన్ని దర్శింపచేస్తుంది మన ఆండాళ్ తల్లి। ముందుగా పాశురం అర్థం భావం పుస్తకం ఆధారంగా అనుసంధానం చేసుకుందాం।
இளங்கிளியோ இன்னமுறங்குதியோ செல்லென்னே மேல் போதுருகின்றேன். வள்ளி உன் கட்டுரைகள் பண்டையின் வாயிருதும் வள்ளியர்கள் நீங்களே நானே தானாயிடுக. உள்ளை நீ போதாய் உனக்கென்ன வேருடைய எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்குள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழுக்க வல்லானை மாயனை படேலோரும் பாவாய். இளங்கிளியே சிலுக்க வந்துட்டு மிருதுமதுர பாஷணமு கலதானா எல்லே ஏமி ஆச்சரியமு இன்னம் இங்க நூரங்குதியோ நிதிர போத்துனாவா நங்கை மீர் ஓ பூர்ணுராலா போதிருக்கின்றேன் வச்சுச்சுன்னானு செல்றென்று சிவிக்குமனி அழையேன் மேல் பிலுவக்குடு வல்லை அவனு நீ மாட்டாடுட்டலோ சாமர்த்தியமு கலதானவும் உன் கட்டுரைகள் நீ புல்ல விருப்பு மாட்டலனு உன்வாய் நீ நோட்டி பலமுன்னு வண்ணே முனிப்பே ஆரித்தும் மே மெருங்குதுமோ நீங்கள் மீரே வல்லீர்கள் சமர்த்துலு நானே தான் நீனே ஆயுடுகா நேர்ப்பரினி அகுதுனுகாக்கா. நீவு உள்ளை சீக்கிரமுகா போத்தாய் லேச்சிரம்மு உனக்கு நீக்கு வீறு வீறுகா என்ன ஏமி பிரயோஜனமு உடையை கலிகி உண்ணாவு எல்லாரும் ராவல்சின வாரந்தரு போந்தாரோ வச்சிரா போந்தார் வச்சிரி போந்து வச்சு எண்ணிக்கொள் லெக்க பெட்டு கொனுமு வல்லானை பலமைன குவலையா பீட கஜமுனு கொன்றானை சம்பினவாடனோ மாத்தாரை சத்ருவு யொக்க மாத்து சத்ருத்தம்னு அழிக்க நசிம்ப செய்யு வல்லானை சமர்த்துடையினட்டியு மாயனை ஆச்சரிய சேஷ்டி தமிழ் கலிகினவாடைன ஸ்ரீகிருஷ்ணுன்னி பாடா பாடுடக்கு ஒல்லை நீ போத்தாய் நீ துவரகா ரம்மு. చిలుక వంటి మృదుమధుర భాషణము గలదానా ఏమి ఆశ్చర్యము ఇంకను నిద్రపోతున్నావా. ఓ పూర్ణురాల వస్తున్నాను చివుక్కుమని గట్టిగా గొంతెత్తి పిలవకండి. అవును నీవు మాటలలో సామర్థ్యము గలదానవు. నీ పుల్లవిరుపు మాటలను నీ నోటి బలమును మాకు ముందే తెలుసు. మీరే సమర్థులు, నేనే నేర్పరిదాన్ని కానీయండి. నీవు శీఘ్రంగా లేచిరా. నీకు వేరుగా ఏం ప్రయోజనం కలిగి ఉన్నావు? రావలసిన వాళ్ళందరూ వచ్చారా? వచ్చారు, వచ్చి లెక్క పెట్టుకును. బలమైన కువలయాపీడనమనే గజాన్ని చంపినవాడును శత్రువుల యొక్క శత్రుత్వాన్ని నశింపచేసేటువంటి సమర్థుడైనటువంటి ఆశ్చర్య చేష్టితములు గలవాడైన శ్రీకృష్ణుని యొక్క నామాన్ని పాడడానికి నీవు తొందరగా లేచిరా అని భావం. ఈ పాశ్రంలో లోపలి గోపిక భగవద్ అనుభవంలో మునిగి బాహ్యాన్ని మరిచి ఉన్నది కాదు. భగవద్ విశ్లేషాన్ని ఓర్వలేక ప్రీతితో శంఖచక్రధారి అయిన పుండరీకాక్షుడైన పరమాత్ముని యొక్క నామగుణ కీర్తనాన్ని వింటూ తాను కూడా పరవశించి పాడుతుందట. అందుకే ఈ ప్రశ్న ఉత్తర సంభాషణలో ఈ పాశురము మనకు ఎన్నో వేదాంతార్థాలను తెలియజేస్తుంది. వీరి సంభాషణల్లో భగవద్విషయాలపై రుచి కలవారు వారి శ్రీసూక్తులే వింటూ ఉంటారట. భాగవత సహవాసం వల్ల మిగతా అన్నింటిపైన కూడా ఆసక్తి నశిస్తుందట. ఆ సమయాల్లో ఉండే నిందా మాటలు కూడా వారి ఉన్నతికే ఉపకరిస్తాయట. ఈ విధంగా ఆ సంభాషించే లోపలి గోపిక తమతో కలిసి చేసిన భగవద్గుణ కీర్తనాన్ని చూసి ఆండాళ్ తల్లి ఓ లేత చిలుక అని సంబోధిస్తుంది. భగవద్గుణానుభవం అనే చక్కని రంగు కలిగి అంటే భగవద్ తత్వానుభవంతో ఆ యొక్క తేజస్సు కలిగినటువంటి శరీరం ఉన్నది ఆ చిలుకకు. భగవద్గుణ ప్రీతి అనే ఎర్రని ముక్కు కలిగి భగవత్తత్వ బోధకములు అనే చిలుక పలుకుల వంటి గొప్ప వాగ్వైభవం కలిగిన వారు ఆచార్యులు మాత్రమే. అటువంటి ఆచార్యులను శరణాగతి చేస్తున్నది ఈ పాశ్రంలో అని మన పెద్దలు వ్యాఖ్యానిస్తారు. భగవత్ సంశ్లేషానికి పురుషకారంగా ఆచార్యులను స్తుతిస్తుంది ఈ పాశ్రంలో అని మన పెద్దలు చెప్తున్నారు. మాయనై అని భగవన్నామ కీర్తనాన్ని చేస్తున్నారు ఈ పాశ్రంలో. మనలో భగవద్ వ్యతిరిక్తమైన అహంకారాది గుణాలు ఎంతో బలమైనవి ఉంటాయి. అయినా మనం భగవంతునికి అభిముఖం కాగానే తానై కరుణతో వాటిని కువలయాపీడనం అనే బలమైన ఏనుగును సంహరించినట్టు సంహరిస్తాడట. అలాగే భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకాలైనటువంటి మనలోని శత్రుత్వ భావాలను కూడా అలా బలమైన శత్రువులను తొలగించినట్లుగా శత్రుత్వాన్ని తొలగించినట్లుగా పరమాత్ముడే తొలగించి వేస్తాడట. ఈ విధమైన ఆశ్చర్య చేష్టితములు కలవాడు అంటూ శ్రీకృష్ణుణ్ణి మాయనై అని
భగవన్నామ కీర్తనాన్ని చేస్తున్నది ఆండాళ్ళ తల్లి ఈ పాశ్రంలో. ఓం అస్మద్గురుభ్యో నమః. మాదృశా కించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూ జాయై గుదాయై నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.